నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. లాస్ట్ టైం 3 సిరీస్ మీద ఒక నెగిటివ్ నెంబర్ ఉంటే దాని ఇంపాక్ట్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది, అది కూడా ఒక పాజిటివ్ నెంబర్లో నెగిటివ్ నెంబర్ ఉంటే దాని ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది, అండ్ క్యారెక్టరిస్టిక్స్ కూడా ఏ విధంగా ఉంటాయి. సో కొంతమందికి చెప్తూ ఉంటారు నా పేరులో మంచి నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్ ఉండటం వల్ల ఎఫెక్ట్ ఎందుకు అవుతుందని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉంటారు. సో ఈ బ్యాడ్ నెంబర్ సిరీస్ని మీరు ఎప్పుడైతే కంటిన్యూ చేస్తున్నారో దానికి సంబంధించి ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. 4 సిరీస్ ఉన్నటువంటి వాళ్ళకి ఈ బ్యాడ్ నెంబర్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? చాలామంది ఏమంటే 4 సిరీస్లో అన్లక్కీ నెంబర్స్ ఎక్కువ అని అనుకుంటారు. 4 సిరీస్లో చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు, పట్టుదల ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు, చిన్న స్టేజ్లో పుట్టి గొప్ప స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ 4 సిరీస్లో డేంజరస్ నంబర్స్ 2 ఉన్నాయి, అంటే 4, 13, 22, 31, 49, 58, 67 ఇవన్నీ కూడా 4 సిరీస్ నంబర్స్. చాలామంది ఏమంటే 13 నంబర్, 31 నంబర్ 2 నంబర్లే బ్యాడ్ అనుకుంటుంటారు. ఈ 4 సిరీస్లో కీ కాంపౌండ్ నంబర్ 13 ఎక్కడ రాకూడదు, అంటే 2 పేర్లు కూడితే లైక్ రాజీవ్ గాంధీ, రాజీవ్లో 24, గాంధీలో 34, 24 అంటే 6, 34 అంటే 7, 6 + 7 = 13 సడన్ డెత్ నంబర్. సంజయ్ గాంధీ కూడా సేమ్, 24 + 34, 6 + 7 = 13. సో 4 సిరీస్లో చాలామంది 49 కూడా బ్యాడ్ నెంబర్ అనుకుంటున్నారు, 49 బ్యాడ్ నెంబర్ కాదు. సో నేను 4 సిరీస్ అన్ని నెంబర్ కొంచెం క్లియర్గా చెప్తాను. ఈ 4లో చాలా మంచి ఎనర్జీ ఉంటుంది ఎక్కువ నంబర్స్కి. అదేవిధంగా 4 సిరీస్లో నెగిటివ్ వైబ్రేషన్ కూడా ఉంటాయి, ఫర్ లైక్ 13, 31 విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఈ ఎనర్జీ అనేది మన చుట్టూ ఉంటుంది. ఎప్పుడైతే మన పేరు మన డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతుందో ఈ ఎనర్జీ అంతా పాజిటివ్గా మారుతుంది. కొంతమంది పేర్లు మార్చిన వెంటనే గొప్ప వాళ్ళు అవుతున్నారు, కొంతమంది అదే పేరుని బ్రేక్ చేసి దే ఆర్ కమింగ్ డౌన్. 4 లెటర్స్లో పేరు ఉండకూడదు, 4 లెటర్స్లో ఎవరు పేరున రాహు ప్రభావం వల్ల డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి 4 లెటర్స్లో పేరు ఉంటే. సో ఫస్ట్ 4 లెటర్స్లో పేరు వద్దు. సో 4 లెటర్స్లో ఎవరి పేరున్నా డౌన్ అయిపోతారు. రామలింగరాజు బాగుంటే రాజు 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 అన్నాక ఆయన గత 700 సంవత్సరంగా జైల్లో ఉన్నారు. నాని సినిమా ఆడలేదు, బాలు సినిమా ఆడలేదు, సూరి రవి గాలి కని కష్టాల్లోకి వెళ్ళారు. గాలి జనార్దన్ రెడ్డి బాగుంటే గాలి గాలి అన్నాక జైలుకి వెళ్లాల్సి వచ్చింది. సో 4 లెటర్స్లో పేరు బ్యాన్ చేసేయండి, వాడకూడదు. 13 నంబర్, సో 13 నంబర్లో ఎవరున్నా కూడా వాళ్ళని చాలా బాధ పెడుతుంది ఆ నెంబర్, కష్టపెడుతుంది, కష్టపడిన ఫలితం ఉండదు, ఎంతో బాధలు పడాలి, డిప్రెషన్లోకి వెళ్ళాలి. సడన్ డెత్ నంబర్ 13. సో నేను చెప్పినట్టు రాజీవ్ గాంధీ గారి పేరులో 13 ఉంది, సంజయ్ గాంధీ గారి పేరులో 13 ఉంది, ప్రజెంట్ రాహుల్ గాంధీ గారి పేరులో 13 ఉంది. ఎంత కష్టపడినా పైకి రావడం, అడ్డంకులు ఎక్కువ ఉంటాయి, 52 ఇయర్స్ అయిన మ్యారేజ్ లేట్ అవ్వడం ఈ 13 నంబర్ క్వాలిటీ. ఒకసారి మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టిన తర్వాత ఇట్ విల్ క్రియేట్ మోర్ ప్రాబ్లమ్స్ ఫర్ ద పర్సన్, 13 నంబర్. సో దివ్యభారతి 13 నంబర్, సడన్ డెత్ ఆఫ్ దివ్యభారతి. సో 22 నంబర్ చాలామందికి రాంగ్ నెంబర్ అనుకుంటున్నారు. 22 ఇస్ ఎ మాస్టర్ నంబర్, 11 నంబర్, 22 నంబర్, 33 నంబర్, 44 మాస్టర్స్ అయితే 4 సిరీస్లో 22 నంబర్ ఈజ్ అ మాస్టర్ నంబర్. ఈ నంబర్లో ఎవరున్నా కూడా డబ్బు, పేరు, కీర్తి. 22 పుట్టినా కూడా ఇది మాస్టర్ నంబర్. చిరంజీవి గారు 22 పుట్టారు, యాక్టింగ్లో మాస్టర్. సో ఈ 22 నంబర్ ఉన్న సినిమాలన్నీ కూడా మెగా హిట్స్. ఒక్కడు కానీ ఇలా చాలా సినిమాలు వర్షం కానీ 22 నంబర్. ప్రభాస్ గారి పేరులో కూడా 22 నంబర్ ఉంది, హీరో ప్రభాస్ ఈజ్ అ మాస్టర్ నంబర్. సో 22 నంబర్ బ్యాడ్ నంబర్ కాదు. 31 నంబర్ వచ్చి 13 నంబర్కి సిస్టర్. సో ఉన్న బ్యాడ్ నంబర్స్లో మెయిన్ బ్యాడ్ నంబరు 13, 31, 22 బ్యాడ్ నంబర్ కాదు. చాలామందికి డౌట్ ఉంది 22 బ్యాడ్ నంబర్ ఏమో, 22 గ్రోత్ ఉండదేమో అని. 22లో మంచి గ్రోత్ ఉండదు, తెలివైన వాళ్ళు 22 నంబర్. సో 31 నంబర్ని వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ నంబర్. సో ఈ నంబర్లో 31లో ఉండేవాళ్ళు ఎంత మంచి పొజిషన్కి వెళ్ళినా అక్కడ నుంచి ఒక్కసారిగా పడిపోతారు కిందకి. సివియర్ హెల్త్ ప్రాబ్లం ఉంటుంది, వైఫ్తో డిస్టర్బెన్స్ ఉంటుంది, పార్ట్నర్స్తో కొట్లాట్లు ఉంటాయి, దీన్ని సడన్ డెత్ నంబర్ అంటారు. సో ఎక్స్ఎమ్ఎల్ఏ కొండేటి మాధవి గారు పని మనిషిని అరిస్తే ఆ పని మనిషి రోకలు పడితో ఆమె చంపేసింది కొట్టి, 31 నంబర్. సో వరంగల్లో బంగారు తల్లు స్వప్నిక పరిణిత బీటెక్ స్టూడెంట్స్ వాళ్ళ మీద యాసిడ్ జా జరిగింది. ఈ 31 పిలుచుకుంటే చెడు జరిగేలాగా 31 నంబర్లో
ఏ బిడ్డ పేరులో లేక ఆడబిడ్డ పేరు లేకపోతే ఎలాంటి నెగిటివ్ కూడా వాళ్ళ మీద ఎలాంటి నెగిటివ్ యాక్ట్స్ కూడా జరగవు. సో 49 నంబర్ని చాలామంది ఏమంటే డెత్ నెంబర్ అనుకుంటున్నారు. 49 నంబర్ ఎంపరర్ నంబర్. సో ఎంపరర్ అంటే ఎలా ఉంటా, రాజులకే రాజు ఆయన. 49 నంబర్. సో ఈ నంబర్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, మన్మోహన్ సింగ్. సో 2 సార్లు ఫైనాన్స్ మినిస్టర్, 2 సార్లు ప్రధానమంత్రి. 26 సెప్టెంబర్ పుట్టారు ఆయన. ఆయన పేరులో 49 నంబర్. 49 రావచ్చు, కానీ కీ కాంపౌండ్ నంబర్ 13 రాకూడదు. రెండు పేర్లు కూడితే ఆ సమ్మేళన 49 ఉండొచ్చు, కానీ 13గా రాకూడదు. సో 49లో ఉండేవాళ్ళు డబ్బు, పేరు, ఆయుష్ ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ ఏ గ్రేట్ నంబర్ 49, ఎంపరర్ నంబర్. ఇది బ్యాడ్ నంబర్ కాదు. 58 నంబర్ కూడా సేమ్ 49 క్వాలిటీసే ఉంటాయి. చాలా చాలా గొప్ప నంబర్. 58 రావచ్చు, గొప్ప వాళ్ళు అవుతారు. 13 వస్తే డెత్ అవుతుంది. రాజీవ్ గాంధీ మీకు చెప్పాను, 24 అండ్ 34 రెండు కూడితే మనకు 58ఏ వస్తుంది. ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, బట్ కీ కాంపౌండ్ నెంబర్ 13 కాబట్టి సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ అయ్యింది. సో 67 కూడా మంచి నంబర్. సో 4 సిరీస్లో 22 మంచి నంబరే, 49 నంబర్ మంచి నంబరే. 4 అక్షరాల పేరు వద్దు. 13 నంబర్, 31 నంబర్ మృత్యు నంబర్స్. సో కొన్ని పేర్లు ఇలా ఉంటాయి, రాము, RAMU, ఆర్ అంటే 9, ఏ అంటే 1, ఎం అంటే 4, యు అంటే 3, 17 నంబర్ వస్తుంది. బట్ ఏయు ఓవల్స్, ఓవల్స్ 4 తీసేస్తే 17లో 13 మిగులుతుంది. 13 డెత్ నంబర్. చాలా ఉంటాయి మాకు 17 కదా, రామ 15 నంబర్, 2 ఏళ్ళు తీసేస్తే 13, రమ 15 నంబర్, 2 ఏళ్ళు 13. 13ని మృత్యు నంబర్. హెల్త్ పాడైపోతుంది, రిలేషన్స్ పాడైపోతాయి, ఏం చేసినా కలిసి రాదు. సో చాలామంది జాగ్రత్త అంటే టోటల్ నంబర్ బాగుండాలి, అచ్చులు బాగుండాలి, అల్లులు బాగుండాలి, అప్పుడే మిగిలి. అంటే కారు బయట చూడడానికి బాగుండాలి, ఇంజిన్ కూడా బాగుండాలి. సో 4 సిరీస్ ఉంటే వాళ్ళకి పట్టుదల ఎక్కువ ఉంటుంది. ఈ నేను చెప్పిన నంబర్స్ 22 49 58 67, వాళ్ళకి పట్టుదల ఎక్కువ. చాలా మొండి వాళ్ళు, ఏ పనైనా సరే ఏకాగ్రత చేయగలరు. వీళ్ళు సినీ రంగంలో బాగా రాణిస్తారు. సో టాలెంటెడ్ పీపుల్, మల్టీ టాలెంటెడ్ పీపుల్, చాలా అందమైన వాళ్ళు, చాలా కష్టపడతారు. 4 సిరీస్ వాళ్ళకి గోమేదిక వేసుకుంటే చాలా బాగుంటుంది, మోర్ దెన్ 2 క్యారెట్స్. సో లక్కీ స్టోన్ మేము తిరుపతి కాలేజ్ దగ్గర 108 డేస్ పూజలో పెట్టి మన క్లయింట్స్ మాత్రం సప్లై చేయడం జరుగుతూ ఉంది. పేర్లో మంచి నంబర్స్ ఉంటే మన లైఫ్ బాగుంటుంది. చెడు నంబర్స్ వల్ల మన కష్టాల్లోకి వెళ్తాం. కష్టాలకు వెళ్ళడానికి కారణం మన పేర్లో రాంగ్ నంబర్ మాత్రమే. పేర్లో వైబ్రేషన్స్ మనం మార్చుకుంటే లైఫ్ మారుతుంది. నేమ్స్ మస్ట్ బీ పవర్ఫుల్. మన పుట్టుకలో ఏ నంబర్ ఉన్నా దానికి మ్యాచింగ్గా పవర్ఫుల్ నేమ్. ఎందుకంటే నంబర్స్ ఆర్ పవర్ఫుల్. ఆ పవర్ని మనం అనుకూలంగా మార్చుకుంటే పాజిటివ్ వైబ్రేషన్, వ్యతిరేకంగా మార్చుకుంటే నెగిటివ్ వైబ్రేషన్. సో మీరందరూ కూడా మీ పేర్లో రాంగ్ నంబర్స్ లేకుండా చూసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. పేర్లో రాంగ్ నంబర్ లేకపోతే చాలా మనం మంచిగా బతికేయచ్చు. కరెక్ట్ నంబర్స్ అంటే అప్పుడు యావరేజ్ లైఫ్ ఉంటుంది. నెగిటివ్ నంబర్ ఉంటే చాలా ఘోరమైన లైఫ్ ఉంటుంది. ఎప్పుడైతే పేరు పర్ఫెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ పెట్టుకుంటామో పర్ఫెక్ట్ లైఫ్ ఉంటుంది, హ్యాపీ లైఫ్ ఉంటుంది. దాన్నే మనం ప్రతిరోజు పండగలాగా అని చెప్పుకోవచ్చు. సో మీ పేర్లో ఏ నంబర్స్ ఉన్నాయో తెలుసుకోండి, లైఫ్ అంతా హ్యాపీగా జీవించండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే చాలామంది అపాయింట్మెంట్ కోసం అని చెప్పేసి నాకే డైరెక్ట్ మెసేజ్ పెట్టేస్తున్నారంటే, వీడియో చూసిన తర్వాత మీకు డైరెక్ట్గా పెట్టేసేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ దేనికైనా కన్సల్టేషన్ అనేది ప్రాసెస్, అది ఏ ప్రొఫెషనల్స్ అయినా సరే కన్సల్టేషన్ తీసుకోవాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. సో దాని ప్రకారమని అడుగుతున్నాను. ఎందుకంటే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో ఇమీడియట్గా తీసుకోమని చెప్పేసి అంటూ ఉంటారు మీరు. అవును, కొంతమంది అయితే పేర్లు పెట్టేస్తారు సపరేట్గా చెప్పేసేయండి అన్నట్టుగా, వితౌట్ అపాయింట్మెంటే. సో దాని ప్రకారం అని చెప్పేసి అడుగుతున్నాను. అవునా, మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంటండి? ఇప్పుడు నేను చెప్పినట్టు మీ పేర్లో ఏ నంబర్ ఉందో ఫస్ట్ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని నేను ఆల్మోస్ట్ 30 నెలలుగా 2 వాట్సాప్ నంబర్లు ఇచ్చి మీ పేర్లో ఏ నంబర్ తెలుసుకోండి. మంచి నంబర్ ఉంటే పర్లేదు, కానీ మంచి వైబ్రేషన్స్ ఉంటాయి. మంచి వైబ్రేషన్స్లో మంచి ఆలోచనలు ఉంటాయి. లైఫ్ అంతా హ్యాపీగా, మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా, పిల్లలతో హ్యాపీగా ఉంటాం. ఎప్పుడైతే నెగిటివ్ వైబ్రేషన్ మనలో ఎంటర్ అవుతుందో, ఏ రాంగ్ నంబర్ ఉంటుందో, మన పుట్టుకలో ఉన్న అదృష్టాన్నంతా చెడగొడుతుంది. సో మీకు హెల్త్ బాగాలేకపోయినా, ఫైనాన్స్ బాగాలేకపోయినా, రిలేషన్స్ పాడవుతున్నా, మీ పేర్లో రాంగ్ నంబర్ ఉన్నట్టే. సో అలా రాంగ్ నంబర్ ఉందని మీకు తెలిస్తే ఈ నంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. చిన్నపిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్, దయచేసి చిన్నపిల్లలకి ఎంక్వైరీ పెట్టకండి. 2 మంత్స్ 3 మంత్స్ పుట్టిన పిల్లలకి డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుంటే నేనే చక్కటి పేర్లు పెట్టిస్తాను. ఎవరైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో వాళ్ళకి క్లియర్గా, ఇట్ విల్ టేక్ 2 టు 3 డేస్ టైం,
చక్కటి నేమ్స్ ఇస్తాను, ఒక్కొక్కరికి ఆ 10 నేమ్స్ ఇవ్వడం, దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు ఏదైనా ఇష్టం నేమ్ నాకు పంపిస్తే అది సరిపోకపోతే నేను మీకు సలహా ఇస్తాను, లేదంటే బాగుంటే అది సెట్ చేసి ఇస్తాను. కొంచెం పెద్దవాళ్ళకి మీకు పేరు ఏ నంబర్స్ అయితే తెలియని వాళ్ళకి నేను 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను. పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపిస్తే మీ పేరులో నంబర్స్ బాగున్నాయా లేదా, ఇది ప్రతి ఒక్కరి హక్కు మన పేరు ఎలా తెలుసుకోవడం. పేరు బాగున్న వాళ్ళకి అపాయింట్మెంట్ అవసరం లేదు, బాగలేని వాళ్ళకి నేను ఒక నంబర్ ఇస్తాను, ఆ నంబర్లో మీరు అపాయింట్మెంట్ తీసుకుంటే. ఎందుకంటే ఒకరోజు ఎన్నో వాట్సాప్లు వస్తాయి, అన్నీ చేయాలంటే కొన్ని ఏళ్ళు పడతాయి. సో అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే కరెక్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో క్లియర్గా నా వాయిస్ చెప్తాను, అపాయింట్మెంట్ అవసరమా లేదా కూడా చెప్తాను. సో మీరు నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి, 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317, 9966000317. కింద కనబడుతున్న చిన్న నంబర్స్ స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా 24 అవర్స్ లోపల మీకు రిప్లై వస్తుంది. అండ్ మీ సమస్యలు ఏది పెట్టకండి, మీ పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ మాత్రమే పెట్టండి. సర్టిఫికేట్ డేట్ ఆఫ్ బర్త్ పెట్టకండి, ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్, దేవుడు మీకు ఇచ్చిన ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సమస్య చాలా పేజీలు పెడుతున్నారు, పెట్టకండి, నేనే చెప్తాను. నేను చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు, అండ్ ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే ఆన్లైన్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు. అండ్ అకార్డింగ్ టు న్యూమరాలజీ చాలామంది చాలా రకాల డౌట్స్ ఉంటాయి. ఫీల్డ్కి సంబంధించినటువంటి డేట్స్ కానివ్వండి, లేదంటే వెబ్సైట్ కానివ్వండి, కంపెనీ లోగో కానివ్వండి, సిగ్నేచర్ కానివ్వండి, ఏ విధంగా వెళ్తే బెటర్గా ఉంటుంది అనుకునేటువంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.